చిరుతనయుడిగా మెగా కుటుంబం నుండి వచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి మగధీర సినిమాతో అందరి దృష్టిని తన వైపు లాక్కున్నాడు. కానీ ఆ తరువాత చరణ్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక కొద్ది రోజుల క్రితం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తన నటనతో విమర్శకుల నోటిని మోయించేశాడు. అంతలా ఆకట్టుకున్నాడు తన నటనతో. ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ పోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విజయరామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు భారీ హైప్ పెరిగింది. బోయపాటి ఈ చిత్రాన్ని హై యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుందా లేదా అన్నది జనవరి 11 తేలిపోతుంది. రామ్ చరణ్ ఈసారి రంగస్థలం రికార్డుని చేరుకుంటాడా లేదా అనేది ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు మరి.